नमस्ते जयशेदर रेडिगर जयशेदर रेडिगर क्रिकेट राजकीय शाश्वत मित्रुलु शाश्वत शत्रुलु उंडरु अंटारु असलु राजकीयालु उंडाल्सिंदि शत्रुलु कादु केवलं प्रत्यर्थुले कानी इप्पुडु राजकीयाल्लो प्रत्यर्थुलुगा काकुंडा शत्रुलुगा चूसे परिस्थिति वाळ्ळनि एला आयन मोत्तंगा तुदमुट्टिंचालनि परिस्थिति अलांटिवि एंतवरकु आह्वानिंचदग्ग परिणामं अंडि इदि प्रजास्वाम्यानिकि मात्रमे कादु सामान्य प्रजलकु अन्नितिकि कूडा ओक गोड्डलु पेट्टु अनि भाविंचोच्चा अर्चन गारु प्रत्यर्थुलनु अंतमंदि राजकीयंगा अंतमंदि विधानं सरैंदि कादु प्रत्यर्थुलने चूडालनेदि वास्तवं मीरु चेप्पेदि कूडा वास्तवं पक्षं अयिते इक्कड पट्टु तप्पिपोतांदि आ लैन् एदैते उंदो अधिकार प्रतिपक्ष पार्टील मध्य उन्नटुवंटि ओक उंदातनमैनटुवंटि विधानं अनेदि पट्टु तप्पिपोयिंदि दांतोटि इवाळ ओकरि मीद ओकरु तामु अधिकारंलो उन्नप्पुडु कक्ष साधिंपुतोटि चर्यलु तीसुकोवडं मोदलैतांदि अयिते रेंडो विषयालु चूडालि మొత్తం ఈ చంద్రబాబు ఘటన తర్వాత రెండు రకాలు చూడాలి మనం ఒకటేమో మీరంటున్నట్టుగా ప్రత్యర్థులుగా చూడకుండా కక్ష సాధింపుదలు చూడాలి ఒకటి రెండు ఏంటంటే తప్పు చేస్తే దాన్ని కుట్ర అనడం కూడా సరైంది కాదు తప్పు చేస్తే కేసులు పెట్టినప్పుడు దాన్ని కుట్ర అనడం సరైంది కాదు ఇది కేవలం తమిళనాడుకే పరిమితమై ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చిందంటే మనం అనేది అనుకోవాల్సిన అవసరం లేదు దేశం మొత్తం మీద ఉంది గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన మీద గోద్రా అలర్ట్ కావచ్చు ఇంకో లేకపోతే ఇంకో ఎన్కౌంటర్లకు సంబంధించి అమిత్ షా మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి కూడా అమిత్ షా గారిని అయితే జైలు కూడా పంపారు అయితే ఏమైంది ఇప్పుడు మన వాళ్ళు అధికారంలోకి వచ్చాక సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కూడా నేషనల్ హెరాల్డ్ కేసు తవ్వి తీసి వాళ్ళని పిలిచి ఈడీ ఆఫీస్కి పిలిపించేసి మాట్లాడడం లేదా కర్ణాటకలో బలంగా ఉంటే అక్కడ డికే శివకుమార్ తీయడం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేసులు పెట్టడం ఈడీ కేసులు బెదిరించి మళ్ళీ ఇక్కడ చేరగానే అన్ని కూడా పక్కన పెట్టడం అంటే ఇక్కడ కూడా జరుగుతుంది రాజకీయంగా కేంద్రంలో కూడా అదే రకమైనటువంటి విధానం కనిపిస్తుంది అనేక రాష్ట్రాల్లో ఎవరైతే జయశేఖర్ రెడ్డి గారు లేకపోతే గట్టిగా వాయిస్ వినిపిస్తారో వాళ్ళందరినీ కేసులతోటి అంచివేసేటువంటి ప్రయత్నం అంటే ఇక్కడ అంచివేసే ప్రయత్నం అనడానికంటే కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడతా ఉన్నారు ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చి లెట్ మీ కంప్లీట్ ప్రతిపక్షంలోకి వచ్చే వినిపించారు